ఎన్టీఆర్ రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది. 2020 జులై 30 ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించింది. డివివి ఎంటర్టైన్మెంట్ పథకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా ఎన్టీఆర్ కొమరంభీం పాత్రలో కనిపించనున్నారని తెలిపారు. అదే విధంగా బాలీవుడ్ కథానాయిక ఆలియా భట్, డైసీ ఎగ్డర్ జోన్, సముద్ర కాని, అజయ్ దేవగన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలా చదువుకున్నారు, యోగా ఎక్స్పర్ట్ ఆయన, బట్ యుక్త వయసులో ఉండగా ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయారు, ఇల్లు వదిలి ఊరు వదిలి వెళ్ళిపోయారు. తీర్థయాత్రలు అంటారు, తపస్సు కోసం అంటారు, దేశీయాటం కోసం అంటారు. ఒక 2-3 సంవత్సరాల పాటు ఆయన లేరు. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారో తెలీదు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన హీ స్టార్టెడ్ హిజ్ స్వతంత్ర ఉద్యమం ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ మొదలు పెట్టారంటే అక్కడి నుంచి మళ్ళీ మనకు తెలిసిందే ఆయన వచ్చిన విధానం. ఆయన వచ్చిన తర్వాత ఏ విధంగా పోరాడారు, ఆయన గెరిలా వార్ఫేర్, పోలీస్ స్టేషన్ కొట్టడం, గన్స్ తీసుకోవడం, ఒక జనాన్ని ఉత్తేజపడం, ఎప్పటినుంచో మళ్ళీ ఆయనతో పనిచేయాలనుకోవడం, అది ఇలాగా నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, నాకు తెలిసిన ఏకైక ఫ్రెండ్, చాలా దగ్గరైన వ్యక్తి, చాలా 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 నచ్చే వ్యక్తి, ఆయనతో పనిచేయడం, అలాగే మాకు తెలిసిన దానయ్య గారితో పనిచేయడం వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్లీ అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైంది అనేది అసలు మీ అందరికీ తెలియాలనేది నా చిన్న ఇది ఇంట్రెస్ట్. ఒకరోజు ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అనుకున్నారో, ఆయన 1 ఇయర్ అయిపోయింది, ఏమో సార్ మీతో టైం తిరగట్లేదు. సో ఎక్కడో నేను ఊరికి వెళ్తూ ఆయన హౌస్ వెళ్లే దారిలో, ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో ఉందని ఆయన ఒకసారి వెళ్లే దారిలో ఒకసారి నా ఇంటికి వచ్చేసి వెళ్ళు క్యాజువల్గా ఒకసారి అంటే వెళ్ళాను. వెళ్తే ఆయన ఇంటి ఎంటర్ అయిన వెంటనే ఒక సెపరేషన్ ఉంటుంది, దాని తర్వాత దాని వెనకాల ఫ్యామిలీ అందరు కూర్చున్నారు. ఆ సెపరేషన్ ఒక కింద భాగం కనిపిది మనకి కాలు వరకు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి పోజ్లో ఇక్కడ తార కింద నేల మీద అలాగే రిలాక్స్ అయ్యి కూర్చున్నాడు. అదేంటి ఈయన ఉన్నాడు ఇక్కడ అనుకున్నాను. అదేంటి సార్ అన్ని తారక నామోహం చూడడం, ఏంటి బ్రో నువ్వు ఇక్కడ ఎంపీ అన్నాడు. నేను ఇక్కడికి మామూలుగా ఇందాక ఎక్స్ప్రెస్ చేస్తున్నాను జక్కన్తో, ఎప్పుడైనా చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కొంచెం చాలా కాన్ఫిడెంట్గా వస్తాను, బట్ ఎందుకో ఈసారి కొంచెం చాలా నర్వస్గా ఉంది, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఇది జక్కన్తో 4వ చిత్రం నేను చేయడం. అన్నిటికంటే ఈ చిత్రం చాలా ఒక స్పెషల్ ఫిల్మ్గా నా కెరీర్లో మిగిలిపోతుంది. ఎందుకంటే జక్కన్తో పనిచేయడం, దానితో పాటు షేరింగ్ మై స్క్రీన్ స్పేస్ విత్ చరణ్, అంటే మా ఇద్దరు ఫ్రెండ్షిప్, మా ఇద్దరు బాండింగ్ ఈ చిత్రంతో మొదలవ్వలేదు. నాకు తెలిసిన ఒక మంచి మిత్రుడు, నా కష్ట సుఖాలు పంచుకునేటువంటి స్నేహం కలిగినటువంటి మిత్రుడు. ఈ బాండింగ్ ఎప్పుడైతే నాకు ఏర్పడిందో ఒక చిత్రంలో పనిచేయకంటే ముందు, అది చిత్రంలోకి వచ్చేసరికి, ఈ చిత్రం మేమిద్దరం కలిసి చేసేసరికి అది ఇంకో వేరే లెవెల్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. భారతదేశం గర్వించే దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారితో ఈ సినిమా చేయటం నా పూర్వజన్మ సుకృతం, నా భార్య పిల్లలు అదృష్టమో కానీ ఈ అవకాశాన్ని నాకు కల్పించారు. ఇది కాకుండా 2 పెద్ద ఫ్యామిలీస్తో వచ్చిన 2 హీరోలతో, ఒకటి నందమూరి ఫ్యామిలీ, ఒకటి కొణిదల ఫ్యామిలీ, 2 సమబుజ్జీలతో ఈ సినిమాను చేసే అవకాశం నాకు కల్పించిన రాజమౌళి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్. ఇప్పటికి 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయినాయండి. ఈ మంత్ ఎండింగ్లో అహ్మదాబాదు, పూణేలో 30 డేస్ షెడ్యూల్ ఉంది.
భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా నిర్మిస్తున్నామండి. సినిమాని 2020 జూలై 30th వరల్డ్ వైడ్గా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నామండి. ఇది కాకుండా